గ్రేటర్ సిటీలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ట్యాంక్ బండ్ సాగర్ తీరంలో క్రేన్ ఆపరేటర్లు బల్దియా కార్మికురాలతో ముచ్చటించారు. ఇబ్బందులు తెలుసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం. సిటీలో నిమజ్జనం అయ్యేంత వరకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మహాగణపతుల నిమజ్జనం వైభవంగా జరుగుతోంది. మంగళవారం సిటీలో జరిగిన వినాయక నిమజ్జన ఉత్సవాలను, ఇతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలతో కలిసి హుస్సేన్ సాగర్ తీరం వెంట నడుచుకుంటూ వచ్చిన సీఎం రేవంత్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ మార్గులో కాలినడకన తిరుగుతూ బడా గణేష్ నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. నిమజ్జనం జరిగే క్రేన్ ఏర్పాట్లను పరిశీలించారు. సెక్రటేరియట్ నుంచి బయలుదేరి క్రేన్ నంబర్ 9 నుంచి 3వ నంబర్ క్రేన్ వరకు అన్ని చోట్ల ఆగుతూ ఏర్పాట్లపై ఆరా తీశారు. క్రేన్ డ్రైవర్లతో పాటు బల్దియా కార్మికులు పబ్లిక్తో స్వయంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. నిమజ్జనం కోసం ట్రాక్టర్పై గణేష్ని తీసుకొస్తున్న వారిని పలకరించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ట్యాంక్ బండ దగ్గర ఏర్పాట్లు బాగున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనం విధుల్లో ఉన్న బల్దియా కార్మికులతో మాట్లాడారు సీఎం. నిమజ్జనం విధుల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ప్రశ్నించారు. మంచినీటి సమస్య ఉందని చెప్పగా వెంటనే వారందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. క్రేన్ ఆపరేటర్లతో పాటు ఇతర సిబ్బందికి 3 షిఫ్టులో విధులు కేటాయించాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అలర్ట్గా ఉండాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు సీఎం రేవంత్. నిమజ్జనం ముగిసే వరకు అంతా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రావడంతో అక్కడున్న వారు కేరింతలు కొట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ రేవంత్ వెనుదిరిగారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దారం నాగిందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, బల్దియా కమిషనర్ ఆమ్రపాలి సీఎం వెంట ఉండి నిమజ్జనం ఏర్పాట్లను వివరించారు. తీసుకునేందుకు ఇబ్బందిగా ఉందని సీఎం రేవంత్ కు తెలిపారు క్రేన్ ఆపరేటర్స్. దీంతో క్రేన్ ఆపరేటర్లతో పాటు ఇతర సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రేవంత్ ఆదేశాల మేరకు శానిటేషన్ కార్మికులతో పాటు క్రేన్ ఆపరేటర్లు, హెల్పర్స్ రెస్ట్ తీసుకునేందుకు అధికారులు స్లీపర్ క్లాస్ బస్సులను ఏర్పాటు చేశారు.